तुकाराम गेट पुलिस कस्टडी में 30 साल के चिरंजीवी की मौत होने के ताल्लुक से मरने वाले के घर वालों ने किया गांधी अस्पताल के पास हंगामा। पुलिस ने किया इसी ताल्लुक से भारी बंदोबस्त। घर वालों का इल्ज़ाम है कि पुलिस ने ही मारा है उनके लड़के को। आइए सुनते हैं तफसीलात उन्हीं की जुबानी गांधी अस्पताल से। రిజోల్ తీసుకొని పోయారు నిన్న సాయంత్రం తీసుకొని పోయి ఎంక్వైరీ చేసి పంపించేస్తామని చెప్పారు నైట్ 12 గంటలకు వచ్చారు మళ్ళా వచ్చి మా అమ్మని మా మరదల్ని ఇద్దరు తీసుకొని పోయారు తీసుకొని పోయి ఆడ పిఎస్ కార్డు కూడా తీసుకొని పోకుండా ఏసీపీ ఆఫీస్ కార్డు తీసుకొని పోయి మీ బాప్ మీ అబ్బాయికి ఇట్లా బిడ్స్లు వచ్చి చనిపోయి ఉండని చెప్పి చెప్తున్నారు అది జరిగింది మా తమ్ముడికి న్యాయం చేయండి బాడీని పబ్లిక్ తీసుకున్నాం పబ్లిక్ తీసుకొని వచ్చి అంత మీడియా మీద చూపించాలి అది అప్పుడు తెలుస్తుంది చేతులు కమిరిపోయినాయి కాళ్ళు కమిరిపోయినాయి తలకాయ వలిగింది చేతుల రక్తం ముక్కలకాయ రక్తం అని తీసుకెళ్ళి మీ ఇంటి నుంచి తీసుకువెళ్ళినప్పుడు బాగానే ఉండే అసలు కాళ్ళు చేతులు ఆయన ఒక ఆరోగ్యం అంటే అనారోగ్యం కూడా లేదు ఆయనకి ఎప్పుడు తీసుకోపోయారు సాయంత్రం 6 గంటలకి 6 గంటలకు 4 గంటలకు మీకు హాస్పిటల్ లో ఇట్లా అయిందని మీకు ఎప్పుడు తెలిసింది నైట్ 12 గంటలకు నైట్ మాకు ఎప్పుడు తెలుసా 8 గంటలకు 7 గంటలకు మధ్య అయితే 12 గంటలకు చెప్పారు పిడిసి వచ్చిందని పిడిసి లేదు ఏం లేదు అట్లా మా ఇంట్లో మాకు తెలుసు కదా మీ అధికారానికి అడగలేదా మళ్ళీ అధికారం అడగదామంటే ఎవరు వస్తున్నారు మాకోసం అన్ని అందుకే పోలీసు వాళ్ళు సిఐలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరేం లోపలికి రానిసలేరు చేసిన వాళ్ళు లోపలికి రానిసలేరు మమ్మల్ని 8 గంటలకు అయినప్పుడు 10 గంటలకు వచ్చినప్పుడు వాడికి తీసుకొని పోలేదు ఏమంటే 2 గంటలకు 1 గంట తీసుకొని పోతారా అంత లేట్ ఎందుకు ఇంత కూడా ఒక పౌర సంఘం ఒక మేడం అది మాదైతే మాది మీరు పెట్టు కానీ మీరుపేట పోలీస్ స్టేషన్ తీసుకొని పోలే చెప్పలేదు మీరుపేట పోలీస్ ఏదైనా వచ్చినప్పుడు లోకల్ పిఎస్ చెప్పి పోలా లేదా చెప్పకుండా తీసుకొని పోయారంట ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండా ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ చేసి ఇప్పుడు కలిసట్లేదు 1/2 గంటలో తెచ్చిస్తాను గేట్ తుకారం గేట్ పిఎస్ వాళ్ళు తీసుకొని పోయారు నోట్లో బట్టేసి మొత్తం మీద ఎంత వేసి మొత్తం మీద అంతా ఏమంది దానిమంటారు థ్రెడ్స్ మొత్తం థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా రక్తము ముక్కలకి రక్తము కాళ్ళంతా కమిరిపోయినాయి చేతులంతా కమిరిపోయినాయి మీరు చూసారా రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా ఫోటోలు వీడియోలు ఏమైనా ఉన్నాయి ఫోటోలు తీసేస్తలేరు ఒక పాస్ పర్సన్ గా మనం తీసుకొచ్చలేదా ఫోటోలు వాళ్ళు ఫోటోలు తీసలేరు ఏం తీసలేరు మార్చరీలో ఉన్నారు ఫోన్ తీసేసుకుంటారు మేము ఫోటోలు ఇవ్వమంటున్నారు వాళ్ళు అంటే ఫోటోలు వాళ్ళు కూడా తీయనట మళ్ళీ మీరు రెస్పెక్టెడ్ ఎస్ఎచ్ఓ ని అడిగిరా తుకారాం గేట్ ఎస్ఎచ్ఓ ని అడిగిరా ఏమైంది ఏం సపోర్ట్ చేస్తారు ఎంతమంది అంటున్నారు సపోర్ట్ లేదు ఏం లేదు కేవలం అంటారు కాబట్టి నేను ఏమంటాను మాకు రీమోట్ అదే వద్దు మాకు డెడ్ బాడీని బయటికి తీసుకొని వచ్చి మీడియా అందరి ముందు చూపించాలి చూపించి చేతులు కమిరిపోయినాయి ఇవన్నీ కలిసి కొట్టి చంపినట్టు అది అర్థం లోపల మాకు అధికారం లేదు మా క్యాష్ తక్కువ మాకు అధికారం లేదు పైన వాళ్ళందరూ తొక్కేస్తారు మీరేమనుకుంటారు పిఎస్ లో ఏమైంది అనుకుంటారు అట్లా ఎందుకు అనుకుంటారు పిఎస్ వాళ్ళు వేసారు మొత్తం వాళ్ళే చేసారు మాకు న్యాయం కావాలి మాకు లోపల ఏం లేదు మాకు కావాలి ఈ కేసు పెద్దగా కావాలి ఒక టెరిటీ ఒక రేప్ కేసు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయరు ఒక టెరిస్ట్ ఎన్కౌంటర్ అట్లా ఆఫీసర్ ఒక ఫోన్ ఇద్దరు తీసుకుని వెళ్ళారు ఇద్దరు పోలీసులు వచ్చారు కదా ఇంటికాడికి వాళ్ళిద్దరిని ఇప్పటికీ హైడ్ చేశారు హైడ్ చేశారు ఇప్పటి వరకు బయటకు తీసుకొని రాలేదు ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారు మీడియా ముందుకు తీసుకున్నామని ఇద్దరు వచ్చి తీసుకుని తీసుకున్నామని రక్తం చూడండి మేడం రక్తం చూడండి మేడం రక్తం చేతుల మీద డిస్సులు ఏం డిస్సులు గిడ్సులు ఏం లేవు మేడం రక్తం చూడండి మేడం.